సమైక్య పాలనలో సింగరేణి కార్మికులు తీవ్రమైన పని ఒత్తిళ్లకు ఆర్థిక దోపిడీకి గురయ్యారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని కార్మిక లోకానికి ఆయన ఒక గొప్ప వరమని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే చందర్, జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత హాజరయ్యారు. ఎమ్మెల్యే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే బ్రతుకులు మారుతాయని భావించి సీఎం కేసీఆర్ సారథ్యంలో చేపట్టిన మహా ఉద్యమంలో కార్మికులు ముందు భాగంలో నిలవడం అభినందనీయమన్నారు. సీఎం కేసీఆర్, సింగరేణి సిఎండెండి శ్రీధర్ నేతృత్వంలో సింగరేణి అభివృద్ధి బాటలో నడుస్తుందని, కార్మిక సంక్షేమం కోసం సింగరేణి సంస్థ అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. కార్మికులకు లాభాలు ఇచ్చే సంస్థ ప్రపంచంలోనే సింగరేణి అని, సమైక్య పాలనలో వారసత్వపు హక్కు కోల్పోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని పునరుద్ధరించారని అన్నారు. దీంతో సింగరేణిలో 16,000 మంది యువత ఉద్యోగులుగా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారని తెలియజేశారు. అంతేకాకుండా మహిళలకు సైతం సింగరేణిలో ఉద్యోగం కల్పించడం ఒక అద్భుతమని, సీఎం కేసీఆర్ సహకారంతో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులు ఇస్తున్న కార్మిక లోకానికి సీఎం కేసీఆర్ ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలియజేశారు. ఎక్కడ కూడా ఏ సంస్థ చేయనటువంటి కార్మిక సంక్షేమ కార్యక్రమాలతో ముందు పోతున్నటువంటి ఈ తరుణంలో, ఈ యొక్క సంబరాలలో తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ సిఎండి శ్రీధర్ గారి నేతృత్వంలో ఇంత గొప్పగా జరగడం ఈ యొక్క చరిత్రలోనే మొట్టమొదటిసారి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, ఈ రాష్ట్రం ఏర్పడితే మా బ్రతుకులు బాగుపడతాయని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో సాగినటువంటి మహా ఉద్యమ పోరాటంలో సింగరేణి కార్మికులందరూ కూడా ముందు భాగంలో ఉన్నారు. రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులనిచ్చేటువంటి సింగరేణి కార్మిక అన్నలందరూ కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే మా సంస్థను మేమే పరిపాలన చేసుకుంటాం, మా సంస్థలో వచ్చేటువంటి లాభాలను మేమే పంచుకుంటామని ప్రపంచంలోనే గారు సింగరేణి సంస్థలో ఇలా మన తెలంగాణ బొగ్గులని కార్మిక సంఘం నేతృత్వంలో గౌరవనీయులు ఈ వెంకట్రావు గారి నేతృత్వంలో, అదేవిధంగా గౌరవాధ్యక్షురాలు కలవకుంట్ల కవితక్క గారి నేతృత్వంలో కార్మికులందరికీ కూడా ఇలా అన్ని విధాలుగా రక్షణగా ఉంటామన్నది సింగరేణి సంస్థ తెలంగాణ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉన్నటువంటి కార్మికులు భారతదేశాన్ని కాపాడేటటువంటి సైనికుల కంటే ఏ మాత్రం తక్కువ కాదని చెప్పేసి కార్మికులకు కూడా మంచి సంక్షేమాన్ని అందించాలనేటటువంటి సందర్భంతో ఈ 10 సంవత్సరాలలో అద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు,
అభివృద్ధి కార్యక్రమాలు మరొక వైపు అమలు పరుస్తూ ఈ సింగరేణి సంస్థని భారత దేశానికి ఒక దిక్సూచిగా నిలిపినటువంటి ఘనత గౌరవం ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి దాంతో భాగంగానే 2014 లో మన యొక్క టర్నోవర్ సింగరేణి యొక్క టర్నోవర్ 11,928 రూపాయలు అదే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సింగరేణిపై పట్టున్నటువంటి వ్యక్తిగా సింగరేణి యొక్క సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా ఒకవైపు ఈ సింగరేణిని లాభాల వైపు మళ్ళిస్తూ లాభమే ధ్యేయం కాదు ఆ లాభాలలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ సింగరేణి కార్మికులకు అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలను అందిస్తూ ఈ రోజు 12,000 ఉన్నటువంటి టర్నోవర్ ని ఈ రోజు 32,000 కోట్లకు తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకవైపు అదే విధంగా వారి యొక్క ఆదేశాలను పాటిస్తూ పర్యవేక్షించినటువంటి సింగరేణి యజమాన్యాన్ని మరొక వైపు కష్టపడి చిత్త శుద్ధితో ఆత్మవిశ్వాసంతో పనిచేస్తున్నటువంటి సింగరేణి కార్మికులది అదే విధంగా ఉద్యోగులని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు కుటుంబం బాగుండాలని చెప్పేసి అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలను అమలు పరచడమే కాకుండా వాళ్లకు ఆదాయ పన్ను మినహాయింపులు ఇవ్వాలి అనేటటువంటి సంకల్పంతో 2014 ముఖ్యమంత్రి అయిన వారం రోజుల లోపు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఆనాడు ఫోర్ ఫ్రంట్ లో కృషి చేసిన సంస్థలో ఒక సైడ్ ఎంప్లాయీస్ అయితే కృషి చేశారు. మీరు గణనీయంగా ఎకనమిక్ పెట్టి సాధించుకున్న తర్వాత గణప లేని తర్వాత ఈ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించినట్టు 10 ఏట అడుగుపెట్టిన తర్వాతలో ప్రతి ఒక్క రంగంలో ఏదైతే అభివృద్ధి చెందిందో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పరంగా ఏదైతే డెవలప్మెంట్ స్కీమ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ప్రజల మీద కోసం చేపట్టి వాళ్ళకి చేరువేశారు. వీటి అన్ని పురస్కరించుకొని ఒక్కొక్క రోజు జూన్ 2nd నుంచి జూన్ 22nd వరకు 21 రోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో జరిగిన పురోగతిని పురస్కరించుకొని మనం ఒక పండుగ వాతావరణంలో ఈ వేడుకను జరుపుకుంటున్నాము. ఈ దశాబ్ది ఉత్సవాల 4వ రోజే ఇది విద్యుత్ దినోత్సవం. దీనికి లేదు అనేది